పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా నగర కమిషనర్ కి మెమరాండం అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ ఏలూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కూరెళ్ల జ్యోతి సుధాకర్ కృష్ణ మాట్లాడుతూ, కొన్ని రోజులు ఏలూరుని పట్టి పీడిస్తున్న వ్యాధి ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిపుణుల కమిటీ రావడం, ఎయిమ్స్ నుంచి అలాగే అఖిల భారత్ నుంచి నివేదిక ఇచ్చినా కూడా ఇక్కడ మున్సిపల్ అధికారులు ఏ రకంగా కూడా స్పందించిన ప్రయత్నం చేయడం లేదన్నారు. నిజాన్ని బయటపెట్టిన ప్రయత్నం చేయడం లేదని పేర్కొన్నారు. నగరవాసులకు అందించే త్రాగునీటి ప్రమాదకర స్థాయిలో సేసం, లిక్విఫోర్ మరియు ఫ్లోర్ మెథాక్లిక్లోర్ ఎరువు మందులకు సంబంధించిన రసాయనాలు కాలువలో కలిసిపోయాయని, ఇప్పటికైనా త్రాగునీటి కాలుష్యం పరిష్కారమయ్యే వరకు ఏలూరు నగరవాసులకు మినరల్ వాటర్ ఉచితంగా అందించాలన్నారు. దానికి సంబంధించినటువంటి కూడా మరి మొన్న నిపుణుల కమిటీ రావడం, ఎయిమ్స్ నుంచి అలాగే అఖిల భారత స్థాయి నుంచి అధికారులు వచ్చి నివేదిక ఇచ్చేంత వరకు కూడా ఇక్కడ మున్సిపల్ అధికారులు ఏ రకంగా కూడా స్పందించేటువంటి ప్రయత్నం చేయలేదు, నిజాలను బయటపెట్టేటువంటి ప్రయత్నం చేయలేదు. వాళ్ళు వచ్చి చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉందో అది తీవ్రమైనటువంటి పరిస్థితి. ఏలూరు నగరంలో పూర్తిగా సురక్షితమైనటువంటి మంచి నీరు లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ కాలువల్లో శాంపిల్ పరిశీలించినటువంటి అధికారులందరూ కూడా బృందం అంతా కూడా విసుకుపోయినటువంటి పరిస్థితి. ఆ నీళ్ళల్లో నికిల్ అలాగే సేసం, నికిలు అలాగే మెథాక్లోక్లోరిన్ అయినటువంటి ఎరువులు మందులకు సంబంధించిన రసాయనాలన్నీ కూడా మరి ఆ కాలువలో కలిసిపోయి అత్యంత లోపభూయిష్టమైనటువంటి రసాయనిక కాలుష్యానికి గురై ఉందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా ఇదే నీరు ఏలూరు కార్పొరేషన్ ప్రజలు సేవిస్తూ ఉన్నారు. గతంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ఈ సమస్యని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేదు. ప్రజల ఆరోగ్యాన్ని అనారోగ్యం పాలు చేసినటువంటి ఘనత వారిదే, అలాగే కార్పొరేషన్ కూడా దీనికి సంబంధించి బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా నాలుగు డిమాండ్లు మేము ముందు పెట్టాలనుకుంటున్నాం. ఒకటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నీరు ప్రక్షాళన అయ్యేంత వరకు కూడా ఉచితంగా నగర ప్రజలకు మినరల్ వాటర్ని అందించాలి. రెండు, ఏదైతే కృష్ణా కాలం ఉందో ఇది విజయవాడ నుంచి కూడా పారిశ్రామిక వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, విజయవాడ నగరంలో ఉన్నటువంటి మురుగునీటి మొత్తం కూడా కాలువలో నేరుగా కలవటం జరుగుతోంది. అక్కడి నుంచి తన ప్రయాణంలో మార్గ మధ్యంలో కోళ్ళ పెంటలు అలాగే రకరకాలైనటువంటి మృతదేహాలు, పంట పొలాల నుంచి వచ్చేటువంటి ఎచ్చలవిడిగా వాడుతున్నటువంటి ఎరువులతో కూడినటువంటి రసాయన నీరు ఈ కాలువలో కలవటం, ఇక్కడికి రావటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి నీరుని అదే నీరుని పంపుల చెరువులో తీసుకుంటున్నారు. కానీ కేవలం శాండ్ ఫిల్టరైజేషను, క్లోరిన్ వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. అంతగా అత్యాధునికమైనటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి నీళ్ళలో ఉన్నటువంటి రసాయనిక ఎరువుల్ని పూర్తిగా తొలగించిన తర్వాత మాత్రమే ఏలూరికి ఈ త్రాగునీటిని, సురక్షితమైనటువంటి త్రాగునీటిని అందించాలి. విజయవాడలోనే ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్ని ఏర్పాటు చేసి రక్షిత మంచినీరుని ఇక్కడికి వదలాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే గోదావరి కాలువను కూడా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతోపాటుగా ఏలూరు నగరంలో 26 ఓవర్ హెడ్ ట్యాంకులు ఇప్పటికీ అనేక నెలలుగా దాన్ని ప్రక్షాళన చేసేటువంటి పాపాన పోలేదు. వెంటనే ఆ ఓవర్ హెడ్ ట్యాంకుల్ని కడగాలని చెప్పేసి, క్లీన్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కాలువలో సీట్లు, ఈ మురిగిన కాలువల గుండా, మురిగి నీళ్ళను గుండా వెళ్ళేటువంటి పైప్ లైన్లో డ్రైనేజీ నీళ్లు కలవటం, అలాగే చెత్త డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అది శివారుల్లో కాలవటం, కాల్చడం వల్ల వాయు కాలుష్యానికి కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఇక్కడ ఉత్పన్నమవుతోంది. కాబట్టి దాన్ని బయో ఎరువులుగా మార్చేటువంటి ప్రక్రియ కొనసాగించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఈ రకంగా ఏలూరు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకొని నిర్లక్ష్యపూరిత వైఖరితో సరైన తాగునీరు ఇవ్వని కారణంగా అన్నిటికన్నా ఇప్పటిదాకా మా ఏలూరు నగర వాసుల శరీరాల్లో పేరుకుపోయిన విష పదార్థాలు తొలగించేటువంటి ప్రక్రియలో అందరికీ కూడా వైద్య సహాయం తక్షణమే అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి చనిపోయిన వారికి ఎక్స్గ్రేషన్గా చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇటువంటి విధానాలకు కారణమైనటువంటి మున్సిపల్ సిబ్బంది మీద వెంటనే యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పేసి, ప్రజల ఆరోగ్యంతో నిర్లక్ష్యపూరితమైనటువంటి ధోరణులు వద్దని చెప్పేసి, వెంటనే రక్షిత మంచినీటి సరఫరా అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఏలూరు పారిశుద్ధ్యాన్ని సమగ్రంగా నిర్వహించాలని చెప్పేసి మున్సిపల్ నగరానికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఎమ్మెల్యేలని, మంత్రులను కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.